నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన ఎన్ఎస్టీవీలో వచ్చిన వార్తను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ దగ్గుపాటి పురంధరీశ్వరిని ఇక్కడ తాత్కాలికంగా వచ్చి వెళ్లిపోతున్నారని, ఎన్టీవీలో విమర్శలు వచ్చాయని తెలియజేశారు. ఆ విమర్శలను మేము ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి అన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పేపర్ మిల్లో అనేక సంవత్సరాలుగా మరి అక్కడ ఉద్యోగస్తులకి అక్కడ కార్మికులకి సరైనటువంటి ఒక యాజమాన్యం నుండి సరైన సహకారం లేదు అనేటువంటి ఒక భావంతో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు జరుగుతున్న సందర్భంలో ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకుని ఆ పేపర్ మిల్ యొక్క యాజమాన్యంతో మాట్లాడి ఆ యొక్క సమస్యను సెటిల్ చేసేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దానికి అనేక సమావేశాలు తీసుకోవడం కార్మికుల పక్షాన ఆ ఉద్యోగస్తుల పక్షాన నిలబడి మరి ఆ యొక్క పేపర్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ కార్యాన్ని కూడా విజయవంతంగా తీసుకోవడం కూడా ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టొబాకో రైతుల సమస్యల మీద కూడా ఆవిడ అనేక విధాలుగా పనిచేస్తూ కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలు తీసుకెళ్లి ఆ రైతులకి అనుకూలంగా అనేక విధానాలని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతుల విషయంలో కూడా ఆవిడ ప్రత్యేకించి కృషి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక విధాలుగా ఈ రాజమండ్రి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం కోసం ఆవిడ కృషి అమోఘంగా ఉందనేటువంటి విషయాన్ని నేను మనం చేస్తా ఉన్నా. అంతేకాదు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆవిడకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆవిడకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఆవిడకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి మరి ఈ యొక్క అనుభవం కానీ ఇవన్నీ ఉపయోగించుకొని రాజమండ్రి పార్లమెంట్ రాబోయేటువంటి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి హయాంలో మరి అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ని పురంధేశ్వరి గారు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని అంటే రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లోకెల్లా రాజమండ్రి పార్లమెంట్ను ఉన్నత స్థానంలో నిలబెడతానికి ఎలాంటి సంకోచం ఎలాంటి సంశయం కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆవిడ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు కోరుకొండలో ఇక పత్రికా సమావేశం బీజేపీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అది ఈ కోరుకొండ ప్రాంతంలో అంటే రాజానగర్ అసెంబ్లీలో కూడా విస్తృతంగా మేము చేస్తాం. దాని గురించి చెప్పడం కోసం ఒకటి. రెండవది, నిన్న ఎన్టీవీలో మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి గురించి నెగిటివ్గా ఒక కథనం రావడం జరిగింది. దాన్ని ఖండించడం కోసం కూడా మరి ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న ఎన్టీవీలో శ్రీమతి పురంధేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఆవిడ రాజమండ్రి పార్లమెంట్కి ఒక గెస్ట్గా వస్తూ ఉన్నారు వెళ్తున్నారు తప్ప ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక వార్త నెగిటివ్గా మరి ఎన్టీవీలో రావడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆవిడ ప్రజల అభిమానంతో, ప్రజల యొక్క మన్ననలతోటి రాజమండ్రి పార్లమెంట్ అత్యధిక మెజారిటీతోటి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక అవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా పెద్ద పెను ప్రభంజనంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఓడించి మరి ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టడం జరిగింది. విజయం సాధించిన తర్వాత పురంధేశ్వరి గారు అనేక అంశాల పట్ల శ్రద్ధ వహించి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ వహించి ఆవిడ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా పనిచేస్తూ
మరి రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని